ఫ్రెండ్స్ మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఉద్యోగాల రాత పరీక్షలకు ఉపయోగపడేటటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరిదాకా చూడండి. 2019 మే, జూన్, జూలై ఈ మూడు నెలలకు సంబంధించినటువంటి జాతీయ కరెంట్ అఫైర్స్ అంశాల గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను. ఫస్ట్ క్వశ్చన్, భారత్ ప్రయోగించే ఉపగ్రహాలు, వ్యోమనౌకల్ని రక్షించడానికి అనువైన వ్యవస్థల రూపకల్పన కోసం డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని 2019 జూన్ 11 భద్రతపై కేబినెట్ కమిటీ నిర్ణయించింది. ఈ కమిటీకి ఎవరు నేతృత్వం వహించారు? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కమిటీకి నేతృత్వం వహించారు. తర్వాత క్వశ్చన్ చూద్దాం. దేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణపై ఒక కమిటీని వేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన 2019 జూన్ 19 జరిగిన అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కింద ఇచ్చిన కమిటీలను పరిశీలించండి అనేసి ఇవ్వడం జరిగింది. కింద ఏ కమిటీలు ఇవ్వడం జరిగిందంటే భారత్ లా కమిషన్, గోస్వామి కమిటీ, ఈఎంఎస్ నచ్చియప్పన్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ. ఇక్కడ పై వాటిలో దేశంలో జమిలీ ఎన్నికలకు గతంలో సిఫార్సు చేసిన కమిటీ కమిషన్లు ఏవి? అంటే ఈ మూడు కమిటీలలో జమిలీ ఎన్నికలకు గతంలో సిఫార్సు చేసినటువంటి కమిటీ లేదా కమిషన్లు ఏవి అనేసి ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఏసీ మాత్రమే అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే భారత్ లా కమిషన్, అలాగే ఏ భారత్ లా కమిషన్, సి ఈఎంఎస్ నచ్చియప్పన్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ జమిలీ ఎన్నికలకు సిఫార్సు చేశాయన్నమాట. గోస్వామి కమిటీ అయితే కన్నా సిఫార్సు చేయలేదు. ఏ సి ఈ రెండు కమిటీలు అయితే కన్నా సిఫార్సు చేశాయి. తర్వాత ప్రశ్నని చూద్దాం. 17వ లోక్సభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించిన గుజరాత్లోని నవసారి ఎంపీ ఎవరు? ఆయన మెజార్టీ ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 ఆప్షన్ 2 సిఆర్ పాటిల్. మెజార్టీ వచ్చేసి 689,000 పైచులకు అనమాట, సిఆర్ పాటిల్. తర్వాత ప్రశ్న చూద్దాం. 4వ ప్రశ్న, 2019 జూన్ 12 జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలనను మరో 6 నెలలు పొడిగించడానికి ఆమోదం తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన మొదలైన తేదీ? ఆన్సర్ ఆప్షన్ 4 2018 జూన్ 20వ తారీఖు. 2018 జూన్ 20వ తారీఖు నుంచి జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన మొదలైంది. తర్వాత ప్రశ్న చూద్దాం. కతువాలో 8 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం హత్య కేసులో దోషులకు పంజాబ్లోని పఠాన్కోట్ జిల్లా సెషన్స్ న్యాయస్థానం ఏ శిక్షాస్మృతి కింద శిక్షలు ఖరారు చేసింది? ఆన్సర్ ఆప్షన్ 2 రణ్బీర్ శిక్షాస్మృతి. రణ్బీర్ శిక్షాస్మృతి. తర్వాత ప్రశ్న చూద్దాం. ఏ సంవత్సరం నాటికి భారతదేశంలో మలేరియాను పూర్తిగా నిర్మూలించడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంస్థ మేరా ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 3 2030వ సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దేశంలో అత్యధిక గ్రాఫైట్ నిల్వలు ఉన్న రాష్ట్రంగా ఇటీవల ఏ రాష్ట్రం గుర్తింపు సాధించింది? ఆన్సర్ ఆప్షన్ 1 అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం. తర్వాత క్వశ్చన్ చూద్దాం. భారతదేశ మొదటి ఇంజిన్ రహిత ట్రైన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ 2019 మే 16 నాటికి 100,000 కిలోమీటర్లు ప్రయాణించింది. ఈ రైలు గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది? ఈ ప్రశ్న కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఆన్సర్ ఆప్షన్ 1 160 కిలోమీటర్లు. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. తర్వాత క్వశ్చనే చూద్దాం. తాము పేటెంట్ హక్కులు కలిగిన FC5 రకం బంగాళాదుంపలని అనుమతి లేకుండా పండిస్తున్నారనే కారణంతో గుజరాత్ రైతులపై కేసు వేసి ఆ తర్వాత ఉపసంహరించుకున్న సంస్థ ఏది? ఆన్సర్
ఆప్షన్ 2 పెప్సికో సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, 2019 జూన్ 12న కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన బిల్లులు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్ని. ఆప్షన్ 4 పైవన్ని అనమాట. 2019 జూన్ 12వ తారీఖున కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదించినటువంటి బిల్లులు వచ్చేసి, నెంబర్ 1 హోమియోపతి సెంట్రల్ కౌన్సిల్ అమెండ్మెంట్ బిల్లు, అలాగే నెంబర్ 2 ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అమెండ్మెంట్ బిల్లు, అలాగే నెంబర్ 3 ద పబ్లిక్ ప్రెమిసెస్ అమెండ్మెంట్ బిల్లు. ఈ మూడు కూడా ఆమోదించిందనమాట కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదించినటువంటి బిల్లులు. కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాం, 2019 సార్వత్రిక ఎన్నికల్లో అత్యల్ప మెజార్టీతో విజయం సాధించిన వ్యక్తిగా ఉత్తరప్రదేశ్లోని మచ్లీ షహర్ ఎంపీ బోలోనాథ్ నిలిచారు, ఆయన మెజార్టీ ఎంత? ఆన్సర్ ఆప్షన్ 181 ఓట్లు. ఆయన మెజార్టీ వచ్చేసి 181 మెజార్టీతో గెలిచారనమాట, అత్యల్ప మెజార్టీ ఇతందే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, కేంద్ర ప్రభుత్వం ఇటీవల 8 కేబినెట్ కమిటీలను ఏర్పాటు చేసింది, క్రింది వారిలో ఈ అన్ని కమిటీల్లోనూ స్థానం లభించిన కేంద్ర మంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 అమిత్ షా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 13వ ప్రశ్న, దేశంలో 2021 మార్చి 1న చేపట్టనున్న 16వ జనాభా గణనలో ఓబీసీ కులాల జనాభాను కూడా లెక్కించనున్నారు, దేశంలో చివరిసారిగా ఏ జనాభా లెక్కల సమయంలో కులగణనను నమోదు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 1 1931 సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, జూన్ 2న కూలిపోయిన AN-32 విమానానికి సంబంధించి క్రింది వ్యాఖ్యల్ని పరిశీలించండి అనేసి ఇచ్చారు. కింద వ్యాఖ్యలు వచ్చేసి మూడు ఉన్నాయి. AN-32 విమానం పూర్తి పేరు ఆంటోనోవ్ 32. తర్వాత బి, అస్సాంలోని జోర్హాట్ నుండి ఈ విమానం బయలుదేరింది. తర్వాత సి, ఈ విమాన శకలాలను అరుణాచల్ ప్రదేశ్లోని షిమోయోమి జిల్లాలో గుర్తించారు. ఇక్కడ ఈ నా మూడు వ్యాఖ్యలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ పై వాటిలో సరైన వ్యాఖ్యలు ఏవి అనేసి ఈ ప్రశ్న ఇచ్చారనమాట. ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఏబిసి అన్నీ. ఈ మూడు కూడా ఇక్కడ ఇచ్చినటువంటి మూడు వ్యాఖ్యలు కూడా సరైన వ్యాఖ్యలే. కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 4 అన్ని అనమాట. AN-32 విమానం పూర్తి పేరు ఆంటోనోవ్ 32. అలాగే అస్సాంలోని జోర్హాట్ నుండి ఈ విమానం బయలుదేరింది. ఈ విమాన శకలాలను అరుణాచల్ ప్రదేశ్లోని షిమోయోమి జిల్లాలో గుర్తించారు. తర్వాత క్వశ్చన్ చూద్దాం, క్రింది వాటిని జతపరచండి అనేసి ఇవ్వడం జరిగింది. ఒకవైపు వచ్చేసి నేతల పేర్లు ఇవ్వడం జరిగింది, ఆ నేతలని జతపరచాల్సిన వ్యక్తుల పేర్లు ఇవ్వడం జరిగిందనమాట. అంటే రాజ్యసభలో అధికార పక్ష నేత ఎవరు అనేసి, లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత, లోక్సభ స్పీకర్, లోక్సభలో బీజేపీ ఉపనాయకుడు ఎవరు అనేసి ఇవ్వడం జరిగింది. జతపరచాల్సినటువంటి పేర్లు వచ్చేసి తావర్చంద్ గెహ్లాట్, అధీర్ రంజన్ చౌదరి, రాజ్నాథ్ సింగ్, ఓం బిర్లా అనేసి పేర్లు ఇచ్చారనమాట. ఇక్కడ రాజ్యసభలో అధికార పక్ష నేత ఎవరంటే కన్నా రాజ్యసభలో అధికార పక్ష నేత వచ్చేసి తావర్చంద్ గెహ్లాట్, అధికార పక్ష నేత తావర్చంద్ గెహ్లాట్. కాబట్టి ఏని ఒకటితో జతపరచవచ్చు. తర్వాత బి, లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత ఎవరంటే కన్నా అధీర్ రంజన్ చౌదరి, లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి. కాబట్టి బిను 2తో జతపరచవచ్చు. తర్వాత లోక్సభ స్పీకర్ సి, లోక్సభ స్పీకర్ ఎవరంటే కన్నా ఓం బిర్లా గారు అనమాట. కాబట్టి సిని 4తో జతపరచవచ్చు. తర్వాత డి, లోక్సభలో బీజేపీ ఉపనాయకుడు ఎవరంటే కన్నా రాజ్నాథ్ సింగ్ గారు అనమాట. కాబట్టి డీని వచ్చేసి 3తో జతపరచవచ్చు. A1, B2, C4, D3 ఈ విధంగా జతపరచవచ్చు. ఇవన్నీ ఎక్కడున్నాయంటే కన్నా ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 A1, B2, C4, D3. వీటిని సపరేట్గా కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది, కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అదనంగా మరో 2 కోట్ల మంది రైతులకు వర్తించేలా విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది, దీంతో ఈ పథకం కింద లబ్ధి పొందే మొత్తం రైతుల సంఖ్య ఎంతకు పెరగనుంది? ఆన్సర్ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 14.5 కోట్లు పెరగనుంది రైతుల సంఖ్య.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఏ తేదీన బ్యాంకింగ్ కంపెనీస్ ఆర్డినెన్స్ ద్వారా 14 బ్యాంకులను జాతీయం చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2 1969 జూలై 19వ తారీఖు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతీయ వ్యవసాయ రూపాంతరీకరణ కోసం నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీకి కన్వీనర్ ఎవరు? ఇక్కడ భారతీయ వ్యవసాయ రూపాంతరీకరణ అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ కోసం నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీకి కన్వీనర్ ఎవరు అనే ప్రశ్న. ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. ఉన్నత స్థాయికి కమిటీకి కన్వీనర్ వచ్చేసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నమాట. తర్వాత ప్రశ్న చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. జూలై 3న కేంద్ర కేబినెట్ ఖరీఫ్ సీజన్లో ఆహార వాణిజ్య పంటలకు కనీస మద్దతు ధరని పెంచింది. కొత్త ధరలకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి అనేసి ఇచ్చారు. ఇక్కడ ఒకవైపు వచ్చేసి పంట పేర్లు, మరొక వైపు ధరల వివరాలను ఇచ్చారు. పంటలు కంది, వేరుశనగ, పత్తి, వరి, సాధారణ వరి, జొన్న, హైబ్రిడ్ జొన్న అనమాట. ఈ వివరాలు ఇచ్చారు. మరొక వైపు వచ్చేసి ధరల వివరాలను ఇవ్వడం జరిగింది. ధరలు వచ్చేసి ఆ ధరలను ఏ విధంగా జతపరచవచ్చు అంటే కదా, కంది పంట వచ్చేసింది నువ్వు దేంతో జతపరచవచ్చు అంటే 5800 రూపాయలతో జతపరచవచ్చు. అలాగే వేరుశనగను వచ్చేసి 5090 రూపాయలతో జతపరచవచ్చు. పత్తి పంటను వచ్చేసి 5255 రూపాయలతో జతపరచవచ్చు. వరి సాధారణ వరిని వచ్చేసి 1815 రూపాయలతో జతపరచవచ్చు. అలాగే హైబ్రిడ్ జొన్నను వచ్చేసి 2550 రూపాయలతో జతపరచవచ్చు. ఈ విధంగా జతపరచేదానికి అవకాశం ఉంటుందన్నమాట. దీనికి ఏ ఫోర్ B5 C3 D1 E2 ఈ విధంగా జతపరచేదానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత క్వశ్చన్ని చూద్దాం. దేశంలో నీటి సంరక్షణ కోసం సొంత నీటి సంరక్షణ విధానాన్ని రూపొందించిన తొలి రాష్ట్రం. దేశంలో నీటి సంరక్షణ కోసం సొంత నీటి సంరక్షణ విధానాన్ని రూపొందించిన తొలి రాష్ట్రం ఏది? ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 మేఘాలయ రాష్ట్రం. తర్వాత క్వశ్చన్. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో తొలిసారిగా ఏ నగరాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఆధార్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 4 విజయవాడ ఢిల్లీ నగరాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఆధార్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. భారీ వర్షాల కారణంగా వరద ముంపుకు గురైన ఏ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం జూలై 17న 251.55 కోట్ల రూపాయల సాయం అందజేసింది? ఆన్సర్ ఆప్షన్ 4 అస్సాం. తర్వాత ప్రశ్న చూద్దాం. అస్సాం రాష్ట్రానికి అందజేసిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్. మధ్యప్రదేశ్లో 8 చిన్నారపై అత్యాచారం హత్య కేసులో నిందితునికి పోక్సో చట్టం కింద భోపాల్లోని ఒక కోర్టు వేగంగా విచారణ పూర్తి చేసి జూలై 11న మరణశిక్ష విధించింది. ఈ కేసు విచారణని ఎన్ని రోజుల్లో పూర్తి చేసి తీర్పు ఇచ్చారు? ఆన్సర్ ఆప్షన్ 1 32 రోజుల్లో పూర్తి చేసి తీర్పిచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలో జలవనరుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం క్రింది వాటిలో ఏ శాఖలను విలీనం చేసి కొత్తగా జలశక్తి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది? నెక్స్ట్ ఇచ్చారు. ఇక్కడ వివరాలను చూద్దాం. దేశంలో జలవనరుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం క్రింది వాటిలో ఏ శాఖలను విలీనం చేసి కొత్తగా జలశక్తి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందంటే ఇక్కడ కింద ఒకసారి చూద్దాం శాఖల వివరాలను. జలవనరులు, నదుల అభివృద్ధి, గంగానది ప్రక్షాళన మంత్రిత్వ శాఖ. అలాగే బి తాగునీరు పారిశుద్ధ్యం మంత్రిత్వ శాఖ. సి అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ అనేసి ఇచ్చారు. ఇక్కడ కింద ఇచ్చిన కోడ్ల ద్వారా సరైన జవాబు గుర్తించండి అనేసి ఇవ్వడం జరిగింది. ఈ 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. ఏబి అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఈ జలశక్తి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది ఏ శాఖలని కలిపంటే ఏ జలవనరులు, నదుల అభివృద్ధి, గంగానది ప్రక్షాళన మంత్రిత్వ శాఖను, అలాగే బి తాగునీరు పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖను కలిపి జలశక్తి మంత్రిత్వ శాఖగా ఏర్పాటు చేశారనమాట. తర్వాత ప్రశ్న చూద్దాం.
భారత రైల్వే వ్యవస్థలో తొలిసారిగా నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించిన తేజస్ ఎక్స్ప్రెస్ రైలు ఏ మార్గంలో ప్రయాణిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 ఢిల్లీ లక్నో మార్గంలో. ఢిల్లీ లక్నో మార్గంలో తేజస్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణిస్తుందన్నమాట. తర్వాత ప్రశ్న చూద్దాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తొలత 2 హెక్టార్లలోపు సాగు భూమి కలిగిన రైతు కుటుంబాలకు వర్తింపజేశారు. ఇటీవల ఈ పరిమితిని కేంద్ర ప్రభుత్వం ఎంతకు పెంచింది? ఆన్సర్ ఆప్షన్ 3 ఎలాంటి పరిమితి లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కర్ణాటకలో ముఖ్యమంత్రి కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం జూలై 23న విశ్వాస పరీక్షలో ఓటమి చెందింది. ఈ పరీక్షలో శాసనసభకు హాజరైన 204 మందికి గాను కుమారస్వామి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసిన ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 99. 99 మంది కుమారస్వామికి అనుకూలంగా ఓటు వేశారనమాట. ఫ్రెండ్స్, ఇవన్నీ అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సమయం చాలా తక్కువగా ఉండడంతో నేను క్వశ్చన్స్ని ఒక్కసారి మాత్రమే చదివి ఆన్సర్స్ చెప్తా వస్తా ఉన్నా, రిపీట్ చేయడం లేదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్